హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ విజయసాయి రెడ్డికి కొత్త బాధ్యతలు మిగిలిన సీనియర్ నేతలకు కూడా ముఖ్యమంత్రి జగన్ అటు పాలనా పరంగా ఇటు పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ దిశగా కసరత్తు వేగవంతం చేశారు అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తవుతున్న వేళ జగన్ పలు పార్టీ ప్రభుత్వంలో పూర్తిస్థాయి ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారు తన కేబినెట్లో అందరు మంత్రులను తప్పించి కొత్త వారిని తీసుకోవాలని జగన్ ఇప్పటికే నిర్ణయించారు సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ తప్పించాలనే నిర్ణయానికి ప్రస్తుత మంత్రులు సైతం మానసికంగా సిద్ధమైపోయారు ఇదే సమయంలో పార్టీలో జగన్ తర్వాత కీలకంగా చెప్పుకునే నేతలు ప్రస్తుతం నిర్వహిస్తున్న పార్టీ బాధ్యతల్లోనూ మార్పులు చేయాలని జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రస్తుతం పార్టీలో విజయసాయిరెడ్డి సజ్జల వైవి సుబ్బారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మోపిదేవి సమన్వయకర్తలుగా పదమూడు జిల్లాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రక్షాళనలో భాగంగా విజయసాయిరెడ్డి ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని జగన్ నిర్ణయించినట్లుగా సమాచారం జగన్ మూడు రాజధానుల నిర్ణయంలో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిగా ఖరారు చేశారు అయితే న్యాయపరంగా కేసులతో ఆ నిర్ణయం ఇంకా అమలు కాలేదు విజయసాయిరెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయం నుంచి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు విశాఖలో స్టీల్ ప్లాంట్ స్పెషల్ రైల్వే జోన్ స్థానిక సంస్థల ఎన్నికలు గ్రేటర్ విశాఖ పోరులు పార్టీని ముందుండి నడిపించారు అదే సమయంలో విశాఖలో వైసీపీ నేతల తీరుపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి తాజాగా సాయిరెడ్డి సైతం తనకు సొంత ఇల్లు కూడా లేదని హైదరాబాద్లో అద్దెకు ఉంటున్నానని చెప్పుకొచ్చారు తనకు భీమిలలో ఇల్లు తీసుకొని నివాసం ఏర్పాటు చేసుకోవాలనే కోరిక ఉందని వెల్లడించారు నిరంతరం విశాఖ వ్యవహారాల్లో యాక్టివ్గా ఉండే సాయిరెడ్డి కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్నారు ఇక జగన్ పార్టీ ఇన్ఛార్జ్ల బాధ్యతల విషయంలోనూ మార్పులు చేర్పులకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి కొత్తగా ఆ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగా అప్పగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది సాయిరెడ్డి ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండడంతో పాటుగా ఏపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు కేంద్రం రాష్ట్ర మధ్య సమన్వయకర్తగా పనిచేస్తున్నారు సాయిరెడ్డిని పూర్తిగా కేంద్ర వ్యవహారాల పర్యవేక్షణకు పరిమితం చేయాలని కేంద్రం నుంచి పోలవరంతో పాటుగా ఆర్థిక అంశాలపైన సమన్వయం కోసం వినియోగించుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది తాజాగా సీఎస్గా పదవి విరమణ చేసిన ఆదిత్యనాథ్ దాస్ను సీఎం జగన్ సలహాదారుగా నియమించి కేంద్రంతో లైజనింగ్ బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు సాయిరెడ్డిని సైతం ఢిల్లీలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు అదేవిధంగా ఇక ప్రస్తుతం సీనియర్ మంత్రులుగా ఉన్న వారిని కేబినెట్ నుంచి తప్పించి వారికి జిల్లాలను కేటాయించనున్నారు జిల్లాల బాధ్యులు సమన్వయకర్తలతో కలిపి రెండు వేల నాలుగు ఎన్నికల టీంను ఏర్పాటు చేసేందుకు కసరత్తు సాగుతున్నట్లుగా తెలుస్తోంది అందులో భాగంగా సీనియర్లకు ఇన్ఛార్జ్ పదవులు నేతల సమన్వయం జిల్లాల్లో పార్టీ ప్రభుత్వం మధ్య కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించనున్నారు క్యాబినెట్తో పాటుగానే పార్టీలోనూ కీలక మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది దీంతో పార్టీలో ఎవరికి కీలక పదవులు దక్కుతాయి ఎవరి విషయంలో జగన్ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది